రాజకీయాలు చూస్తే చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. మిమ్మల్ని ఓడించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నేను ఒకటే భావిస్తున్నా, రాజకీయాలు డిఫరెంట్ గా ఏం లేవు. మీ మీడియా నెల రోజులు సైలెంట్ అనుకుంటే ఏ రాజకీయాలు నడవవు. మమ్మల్నే సైలెంట్ 100%. నువ్వు టీవీ పేపర్ ఒక నెల రోజులు బంద్ అయితే వాళ్ళకి అసలు మాట్లాడుకోనికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు మహాకూటమి నేను మీరు అడిగిండ్రు, ఎవడన్నా స్టాండర్డ్ ఉండి చెప్పండి. కాంగ్రెస్ 125 సంవత్సరాల చరిత్ర, వాడు కొత్త పాతోడే కానీ కొత్తోడే కాదు కదా, వాడు పరిపాలన చేసినోడే కదా. రెండోది తెలుగుదేశం. తెలుగుదేశం ఎక్కడిది? ఎన్టీ రామారావు గారు అగ్నిస్ట్ కాంగ్రెస్ స్థాపించాడు, తెలుగు వాళ్ళని కించపరుస్తున్నాను స్థాపించాడు. రెండోది మద్రాసీలు అని పిలుస్తారని చెప్పి తెలుగుదేశం స్థాపించి అగ్నిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం స్టార్ట్ అయినాక నేషనల్ వైడ్గా నేషనల్ ఫ్రంట్ పెట్టి అగ్నిస్ట్ కాంగ్రెస్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసాడు. అప్పుడు బీజేపీ లేదు, ఆ రోజుల్లో బీజేపీ లేదు. కానీ అటువంటి పార్టీని అలా కాళ్ళ దగ్గర పెట్టిండు తీసుకుపోయి. ఏం సిద్ధాంతం? ఇప్పుడు ఉన్న లీడర్లు పొత్తు అని తిరుగుతుంది కదా, కింద ఎవడో ఓటేస్తాడు? కాంగ్రెస్ పార్టీలో పుట్టినోడు తెలుగుదేశం సైకిల్ ఓటేస్తాడా? తెలుగుదేశంలో పుట్టినోడు చేయకూర్తు ఓటేస్తాడా? అంటే పాలిటిక్స్ చాలా డైనమిక్ గా ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే పార్టీతో పొత్తులు పెట్టుకుంది అని చెప్పి బయట వాదిస్తారు. నేను చెప్తున్నా దానికి, నేను చెప్తా తెలుగుదేశం టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవద్దు. టీఆర్ఎస్ పెట్టుకోవడానికి కాన్సెప్ట్. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అగ్నిస్ట్గా ఉంటే ఆ ముసుగులోకి తీసుకురావడానికి పెట్టుకున్నటువంటి పొత్తు రండి అక్కడ. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పొత్తు అనేది డిఫరెంట్, కాంగ్రెస్ పొత్తు అనేది కాబట్టి కాంగ్రెస్ పొత్తుని ఎవరు నమ్మడండి, ఎట్లా నమ్ముతారు? రెండోది కోదండరాము ఉండు, కోదండరాము ఏమంతో పోటీ చేసి ఫైట్ చేసాడు. ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం అగ్నిస్ట్గానే చేసాడు కదా, మరి ఆయన సిద్ధాంతాలు ఏంది? మరి ఈ దొంగ పొత్తుని ఎవడన్నా నమ్ముతాడా? ఈ అలీబాబా 40 దొంగలు లేకున్నారు, వీళ్ళంతా నమ్ముతాడా ఎవడన్నా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ని ఎట్లా నమ్ముతారు చెప్పండి? వాడు మాట్లాడితే సెక్యులర్ పార్టీ అన్నాడు, కానీ ఏ రోజు సెక్యులర్ భావాలను అనుభవించలే వాడు. వీకర్ సెక్షన్ వాళ్ళ గురించి ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించలే. ఈ పొత్తులని కింద ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఆయన ఏం చెప్పబట్టే కూదంటాం, ఇప్పుడు నాకు 15 ఇస్తావా నేను వెళ్ళిపోవాలని అంటాడు. తెలుగుదేశం పాటు నాకు 15 ఇస్తావా నేను వెళ్ళిపోవాలని అంటాడు. ఏమన్నా కుడుతుందండి ప్రజల శ్రేయస్సు? ఎవరి చేతిలో స్టీరింగ్ ఉంటుంది రేపు? ఎవరి చేతిలో ఉంటుంది స్టీరింగ్? కాంగ్రెస్ చేతిలో ఉందనుకో, ఈ ఇద్దరు నడవనిస్తారా? పోనీ కాంగ్రెస్ కూడా స్వతహాగా నిర్ణయం తీసుకుంటాడో ఢిల్లీకి పోవాలి, అయితే రావడుతుంది. కాబట్టి ఎవడు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ ఇది జరుగుతుంది మొత్తం మీ మీడియా సర్వనాశనం చేసి కూర్చోరు. పో కింద గ్రామం పో, కింద టౌన్కు పో. వన్ సైడ్ ఎలక్షన్కి ఇట్లా జరగకపోతే అప్పుడు ఎన్ని గెలుస్తాయంటారు? అరే 101 సీట్ గెలుస్తామండి, 600 అయినా. మున్సిపల్ ఎలక్షన్లో 90 100 గెలుస్తామంటే నవీన్ మమ్మల్ని పట్టుకొని 99 గెలుస్తారు. మరి ఇక మన మీడియా ఏంది? రెండోది కొంత అపోజిషన్ కూడా ఏం మాట్లాడతారు? 100 గెలుస్తాను కదా, 1 అడిగి మీద అంటాడు. అదేమన్నా లేఖనా?